మాట్లాడండి, ఇందుని కిడ్నాప్ చేశారా లేదా? లేదు అంటే ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత నేరం చేసింది ఆర్య అని తెలుస్తుంది. నా కారణంగా ఆర్యకి శిక్ష పడకూడదు. మౌనంగా ఉంటే కుదరదు మేడం, ఏదో ఒకటి చెప్పండి. ఇందుని కిడ్నాప్ చేశారా లేదా? పాపం నా వల్ల తన రిస్క్ లో పడేలా ఉంది, నేనే ఒప్పేసుకుంటే పోతుంది. ఎస్ఐ గారు, ఆ కిడ్నాప్ చేసింది నేనే. అవును సార్, నేనే కావాలని ఇందుని కిడ్నాప్ చేశాను. ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు, దాన్ని అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, ఈమెను అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. ఏమా అపర్ణ, ఏంటమ్మా ఇది? ఎందుకు అలా చెప్పావో, ఎవరి కోసం చెప్పావో నాకు తెలియదు, కానీ నువ్వు కావాలని చెప్పావని మాత్రం నాకు అర్థమవుతుంది. వద్దమ్మా, ఎప్పటివరకు నీ మీద పడ్డ నిందలు చాలు, నీ మీద వేసిన అభాండాలు చాలు. నిజం చెప్పమ్మా. నిజమన్నయ్య, ఇందుని నేనే కిడ్నాప్ చేశాను. లేదు, నా బిడ్డ ఎప్పటికీ అలా చేయదు. నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మను. రాజావారి కూతురు నేరం చేసిందని ఊరు ఊరంతా చెప్పుకుంటుంది. ఇప్పటిదాకా దేవుళ్ళ చూసే రాజావారి పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. ఆయన మంచితనానికి గొప్పతనానికి మా ఆయన మచ్చ మిగిలిపోతుంది. నిజం చెప్పమ్మా. నన్ను క్షమించమ్మా, నీ కూతురు తప్పు చేసింది, శిక్ష తప్పదు. అప్పు, అసలు నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మనమ్మా. నువ్వు తప్పు చేసేంత చెడ్డదా నీవు కాదు. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలుసు. చెయ్యని తప్పుని తనకి రుద్దుకుంటున్నావని నా నమ్మకం. ఎవరికోసమో నీ జీవితాన్ని బలి చేసుకోవద్దమ్మా, నిజం చెప్పు. అవునా పన్న? అపన్న, నువ్వు నేరం చేశావంటే నేనే కాదు, నీ గురించి తెలుసున్నోళ్ళు ఎవరో ఎవరో నమ్మరో. నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు. నాకు నిజం చెప్పు. ఆ నేరం నా మీద వేసుకుని నేను కావాలంటే జైలుకి వెళ్తాను. అంతేగాని నువ్వు అనవసరంగా నేరం మీద వేసుకుని నువ్వు జైలుకి వెళ్తే మాత్రం నేను బతుకున్న వృధా అంతే. చెప్పు, చెప్పు అపర్ణ. దయచేసి అందరికీ చెప్పేది ఒక్కటే, నేను నేరం చేశాను, నాకు శిక్ష పడనివ్వండి. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. Yeah.
కాపాడాలనుకున్నా కాపాడలేని పరిస్థితిలో ఉన్నాను అపర్ణ. ఐఎమ్ వెరీ సారీ అపర్ణ, ఐఎమ్ వెరీ సారీ. మన అపర్ణ లాంటిది కాదని చెప్పరా? అది ఏ నేరం చేసి ఉండదురా, నువ్వైనా చెప్పరా? అమ్మా నువ్వు భయపడొద్దమ్మా, చెల్లితో పాటు నేను కూడా వెళ్తాను, తన్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానమ్మా. స్నేహ కూతురి చెవితో సర్వనాశనం అయిపోయింది. ఏం జరగకూడదు అనుకున్నాను, ఏం జరుగుతుందని నేను భయపడ్డాను, అంతా జరిగిపోయింది. నా బిడ్డకి ఏం తెలియదు, అదా మైక్రాలు. నన్ను నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. రాజలక్ష్మి గారు బాధపడకండి, మన అప్పన్న నిర్దోషి. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా కడిగిన ముత్యల్లా బయటకు వస్తుంది. మీరేం బాధపడకండి రాజలక్ష్మి గారు. కిడ్నాప్ కేసు తాలూకా మేడం. అయితే అందరూ లోపలికి వచ్చేస్తారా, బయటికి పంపించు. చెప్పాను మేడం, కానీ. సర్లే, ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ అమ్మాయి మేడం. పేరు లేదా? అపర్ణ. మిమ్మల్ని అడిగానా? సెల్ ఓపెన్ చేయి. చూడబోతే బాగా చదువుకుందానిలో ఉన్నావు, కిడ్నాప్ ఎందుకు చేసావు? కిడ్నాప్ అయిన అమ్మాయి. కిడ్నాప్ అయిన అమ్మాయి ఏంటి, పేరు లేదా? సారీ మేడం, ఆమె పేరు ఇందు. ఆ ఇందు పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిని ఈ అపర్ణ ప్రేమించిందట, దాంతో ఈ పెళ్లి ఆపాలని పెళ్లి కూతురైన ఇందుని కిడ్నాప్ చేసింది. ఓహో, లవ్ స్టోరీ అన్నమాట. నిన్నే ప్రేమించిన వాడి కోసం ఎంతకైనా తెగిస్తావా? అయినా పెళ్లి మండపంలో వందల జనాల మధ్య పెళ్లి బట్టలతో పెళ్లి పీటల మీద కూర్చొనే దాన్ని కిడ్నాప్ చేశావంటే నువ్వు మామూలాడదానివి కాదు. పైగా నేనే ఈ కిడ్నాప్ చేశానని ఒప్పుకుంటున్నావు. నీ ధైర్యానికి ముచ్చటేస్తుంది. తప్పు చేశాను, అంగీకరించాను. అబచ్చా, ఏదో నీ ఆస్తి మొత్తం దానం చేస్తున్నా అన్నట్టు అంత రేంజ్లో చెప్తున్నావు. నా చెల్లి కిడ్నాప్ చేయలేదండి, అలాంటి నీచమైన పనులు చేసే దుర్మార్గురాలు కాదండి. ఒక మనిషికి ద్రోహం చేసేంత చెడ్డ మనసు లేదండి. లేదు ఇన్స్పెక్టర్, నేనే కిడ్నాప్ చేశాను. అపర్ణ, ఎందుకమ్మా పదే పదే అదే మాట చెప్తున్నావు? అలా చెయ్యని నేరం నెత్తి మీద వేసుకుంటే దాని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నా మాట విని నిజం చెప్పమ్మా ప్లీజ్. కిడ్నాప్కి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పమ్మా. లేదు, ముమ్మాటికి నీ చెల్లెలే ఇందుని కిడ్నాప్ చేయించింది. మీరు చూశారా? చూడటం ఎందుకు, స్వయంగా మీ చెల్లె ఒప్పుకుంది కదా. నార్మయ్య, అవకాశం దొరికింది కదా అని అడ్డదిడ్డంగా వాగితే నాలుక చీరేస్తా. నా నాలుక కొయ్యడం కాదు, ఇప్పుడు ఇందు ఎక్కడుందో చెప్పకపోతే ఆ సీఏ గారు మీ చెల్లెలు నాలుక చీరేస్తారు. సుకన్య, ఏంటి సంత,
ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు అరిసేసుకుంటున్నారు. అమ్మ సిఐ గారు, కిడ్నాప్ అయింది నా కూతురే అమ్మ. తనకి పెళ్లి చేయాలని, అత్తవారింటికి పంపాలని ఎన్నో కలలు కన్నాను. ఈలోపు ఆ రాక్షసి నా కూతుర్ని కనబడకుండా చేసింది. దయచేసి నా కూతుర్ని నాకు ఇప్పించండి. తను ఎక్కడ దాచిందో చెప్పించండి అమ్మా. నువ్వు అడిగినా అడగకపోయినా అది నా డ్యూటీ. నీ కూతురు ఎక్కడుందో ఇప్పుడే కక్కిస్తాను. అదంత తేలిగ్గా చెప్పే రకం కాదు సిఐ గారు, జగమొండి. అవును, అది మామూలాడిది కాదు, కొంచెం కరోడా. పైకి అమాయకంగా కనపడుతుంది కానీ గుండెలు తీసిన బొంటది. తడిబట్టతో గొంతులు కోసే రకం అది. అమ్మా బాబు అంటే అస్సలు చెప్పదు. మీ స్టైల్లో అడిగితేనే అది నిజం చెప్తుంది. ఎలా అడగాలో ఎలా రాబట్టాలో మాకు తెలుసు. మీరు కాసేపు నోరు మూసుకోండి. ఏయ్ చెప్పో, కిడ్నాప్ చేసి నిన్నును ఎక్కడ దాచావు? కిడ్నాప్ చేయని వ్యక్తిని పట్టుకుని ఎక్కడ దాచావు అంటే ఏం సమాధానం చెప్తుంది మేడం? నువ్వెవరు? కిడ్నాప్ అయిన అమ్మాయికి బావ మేడం. ఓ, దీని లవర్ బాయ్ నువ్వేనా? కిడ్నాప్ అయిన మర్దల గురించి బాధపడటం మానేసి కిడ్నాప్ చేసిన దీని గురించి బాధపడుతున్నావంటే కొంప తీసి, ఇందులో నీ హ్యాండ్ కూడా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అయితే సైలెంట్గా ఉండు. ఏ అపర్ణ, మాట్లాడకపోతే వదిలేస్తాను అనుకుంటున్నావా? వాగి వాగి అదే వెళ్ళిపోతుందిలే అని సైలెంట్గా ఉన్నావా? నేను నీ టైపే. పైకి కనిపించినంత మంచిదాన్ని మాత్రం కాదు. ఇంత స్మార్ట్గా ఉన్న నీకే కిడ్నాప్ చేయటం వస్తే, ఇంత రఫ్గా ఉన్న నాకు తోట తీయటం ఎంత బాగా వచ్చో నీకు చెప్పక్కర్లేదనుకుంటా? నా మాట విని లాఠీకి పని చెప్పకముందే నిజం చెప్పేయ్. ఇందు ఎక్కడుంది? నాకు తెలీదు. ఇదే సెల్లో కొన్ని వందల మంది దొంగలకి, కరడు కట్టిన హంతకులకి నరకం చూపించాను. బతికి ఉండగానే చావుని పరిచయం చేశాను. ఆడపిల్లవి, పొయ్యిగో పెద్దింట్లో పెరిగిందానివి. నా టార్చర్ తట్టుకోలేవు, నిజం చెప్పేయ్. ఇందు ఎక్కడా? నాకు తెలీదు. ఆఖర్సారి అడుగుతున్నాను, చెప్పో. నిజంగా నాకు తెలీదు. నిన్ను కదిలారో కాళ్ళు విరగొట్టేస్తాను. ఏంటండి అన్యాయం? కొడితే చేయిన తప్పు నిజమైపోతుందా? తనకు తెలియదని చెప్తుంది కదా, అయినా ఎందుకు కొడుతున్నారు? ఏంట్రా, లవ్వర్ని కొట్టేసరికి కోపం వచ్చిందా? ఎక్కువ ఫీల్ అయ్యావంటే నిన్ను కూడా లోపలేసి ఇద్దరిని కలిపి జాయింట్ గా వాయించేస్తాను. నోరు మూసుకొని బయటకెళ్ళా. వల్లే అపర్ణ అవమానపడుతుంది, నా కోసం తను దెబ్బలు తింటుంది. అపర్ణ, నీ విషయంలో క్షమించరాని తప్పు చేశాను. పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకున్నాను కానీ చెయ్యని నేరంలో నేను ఇరికిస్తానని కల్లో కూడా అనుకోలేదు అపర్ణ. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ అపర్ణ. చూడు ఎలా కందిపోయిందో. అరే రక్తం కూడా వస్తుంది. నిన్ను చూస్తుంటే జాలిస్తుందమ్మా. కొట్టడానికి కూడా చేతులు రావటం లేదు. నా మాట విని నిజం చెప్పే. ఆ ఇందుని వాళ్ళకి అప్పగించేస్తాను, నిన్ను కోర్టుకి అప్పగించేస్తాను. దాంతో వాళ్ళు హ్యాపీ, జైల్లో నువ్వు హ్యాపీ, స్టేషన్లో నేను హ్యాపీ. చెప్పి చెప్పి చెప్పే, ఇందు ఎక్కడమ్మా? నాకు తెలియదు. నువ్వు చెప్పింది అబద్ధం. ఇది జగమొండి కాదు, మహామొండి. చూడు, మా డిపార్ట్మెంట్లో నాకు పేరుంది,
రాక్షసి అని. నిజం చెప్పించడానికి నేను రాక్షసుని అయిపోతాను. ఆ అవకాశం నాకు ఇవ్వకుండా నిజం చెప్పే. నేను నిజం చెప్తున్నాను మేడం. ఇందు ఇక్కడుందో నాకు తెలియదు. ఏంటే బ్రతీలాడుతున్నాను కదా అని డ్రామాలు ఆడుతున్నావా? లేదంటే రెండు దెబ్బలు కొట్టే వదిలేస్తాను అనుకుంటున్నావా? ఒళ్ళంతా వాతలు తేలిపోతాయి, చెప్పవే. ఏంటండి టార్చర్? నేరం చేశాను ఒప్పుకుంది కదా, అయినా ఎందుకు కొడుతున్నారు? అసలు కొట్టే రైట్ మీకు ఎవరిచ్చారు? కావాలంటే మీరు కోర్టులో హాజరుపరచండి, నిజానిజాలంటే అక్కడే తేల్చుకుందాం. అంతేకాని నా చెల్లెల్ని పట్టుకుని అలా పశువును కొట్టినట్టు కొడితే క్షమించే ప్రసక్తే లేదు. అవును కొట్టాను, ఏం చేస్తావు? ఇన్స్పెక్టర్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. అవును క్రాస్ చేశాను, ఏం చేస్తావు? ఏంటి మేడం ఇది, పోలీసులంటే ఇప్పటిదాకా మాకు రెస్పెక్ట్ ఉంది, మీరు ఆ రెస్పెక్ట్ ని పాడు చేస్తున్నారు. రెస్పెక్ట్ ని పాడు చేశాను అయితే ఏంటి? అమ్మా అపర్ణ ప్లీజ్ అమ్మా, ఆ నేరం నువ్వు చేయలేదని చెప్పమ్మా. నేను అలా కొడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నావు అమ్మా, ప్లీజ్ అమ్మా చెప్పమ్మా. అదిగో పాపం మీ అన్నయ్య ఆడదేడ్చినట్టు ఏడుస్తున్నాడు. అతను ఏడుపు చూసైనా నిజం చెప్పాయి. నాకు తెలీదు. తెలీదు నిన్ను? మేడం వద్దు మేడం ప్లీజ్, తను క్రిమినల్ కాదు, ఈ నేరానికి తనకి ఎలాంటి సంబంధం లేదు. అవును మేడం, ఎవరో చేసిన తప్పుని తన మీద వేసుకుని నేరస్తురాలైంది, దయచేసి కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం. వాడు అలాగే అంటాడు మేడం, మీరు కానివ్వండి, లేదంటే మీలో దమ్ము లేదనుకుంటారు. ఒక కుమ్మండి, రెచ్చగొట్టింది చాలు, కాస్త నోరు మూస్తావా? ఎలా కొట్టాలో ఎలా నిజాన్ని రాబట్టాలో మాకు తెలుసు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు, ఇందుని ఎక్కడ దాచిపెట్టావు? నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, నాకు తెలీదు. నిన్ను ఇలా కాదే చెప్ప, నిజం చెప్తావా లేదా? సీఏ గారు ప్లీజ్ మేడం, అలా కొట్టకండి, అలా కొడితే చచ్చిపోతుంది మేడం. మీకు దండం పెడతాను, నా చెల్లెలు నిర్దోషి మేడం, దయచేసి వదిలేయండి. అందినా సార్, వెళ్ళి బెయిల్ పంచుకోండి, అంతకంటే మంచి మార్గం లేదు. సార్ మీరు నాతో రండి, ముందు మనం వెళ్ళి బెయిల్ తీసుకుందాం, రండి. సిఐ గారు కొట్టకండి ప్లీజ్, కావాలంటే ఆ కిడ్నాప్ కేసు నా మీద వేసుకుంటాను, నన్ను లోపల వేయండి. అసలు వీళ్ళందరూ లోపలికి ఎవరు రానిచ్చారు? బయటికి పంపించేయండి. అందరూ బయటికి వెళ్ళండి, మర్యాదగా బయటికి వెళ్ళండి. నేను వెళ్ళను. ఏంట్రా నువ్వేనా హీరోవా? ఏ కానిస్టేబుల్స్, వీడిని లాగి బయట పడేయండి. నీకెందుకు వచ్చిన గొడవరా, పద వెళ్దాం. నేను రాను. రాకపోతే నిన్ను కూడా దాంతో పాటు లోపలేసి చావు కొడతారు. చస్తాను కానీ అపర్ణను వదిలి మాత్రం బయటికి రాను. పదండి అమ్మా పదండి, అందరు బయట పదండి పదండి పదండి. ఏ నీకు వేరే సపరేట్ గా చెప్పాలా? రా దానికోసం తన్నులు తినడానికి సిగ్గులేదురా నీకు? అది కిడ్నాప్ చేసింది ఇందున్రా. ఆ జ్ఞానం వీడుకుంటే కదా ఆ సీఐ ఆ అపర్ణను చావుకట్టేనే సరే నిజం చెప్పిస్తుంది. దానికి జైలు తప్పదు, నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. ఇంటికెళ్దాం పద ముందు. నేను రాను, మీరు వెళ్ళండి. నీ కర్మ, దగ్గరుండి దాన్ని చావు చూస్తానంటే చూడు. వెళ్దాం పదమ్మా. పొత్తాయారు రండి. Thank you.
చూసావుగా పువ్వు లాంటి ఒళ్ళు ఎలా పుండైపోయిందా? ఇది శాంపుల్ మాత్రమే, ముందు ముందు ఇంకా టార్చర్ ఉంటుంది. 100 జన్మలకి సరిపడా నరకాన్ని ఒక్క రోజులో చూపిస్తాను. నా మాట విని నిజం చెప్పే. ఈ కోటింగ్లు, కోర్టులు, శిక్షలు తప్పిపోతాయి. చెప్పా. నిజంగా నాకు తెలియదు మేడం. నిజం చెప్పకపోతే దీనికి మంచి నీళ్లు కూడా ఇవ్వదు. నీ సంగతి తర్వాత చెప్తానే.